పంచాయతీలు మున్సిపాలిటీల నిధులు పన్నెండు వేల కోట్ల దొంగిలించటం వికేంద్రీకరణపై గొడ్డలు వేటు కాదా మూడు ముక్కలాట వికేంద్రీకరణ కాదా ఇది ప్రాంతీయ సిచ్చు పెట్టేటువంటి దానికి కుట్రలో ఒక భాగం కరెంటు బిల్లులు కట్టకుండా తెచ్చిన ఐదు లక్షల కోట్ల అప్పు ఏం చేశారని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను పెంచిన కరెంటు ఛార్జీలు వగైరా విద్యుత్ సంస్థలకు వచ్చినటువంటి నలభై రెండు వేల కోట్లు ఏం చేశారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను టీడీపీ హయాంలో స్థానిక సంస్థల అభివృద్ధి జరిగింది వాస్తవమా కాదా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నాడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గాంధీజీ కన్న కళలు గ్రామ స్వరాజ్యం గ్రామాలు అభివృద్ధి చెందాలి గాంధీజీ కన్న కళలు నిజం చేయాలని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అన్ని మౌలిక వస్తువులు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గాంధీజీ కన్న కళలు గాంధీజీ ఆశయాలకు తూట్లు పడుస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దారి మళ్లించారు అదేవిధంగా మున్సిపాలిటీ నిధులు కలుపుకుంటే సుమారు పన్నెండు వేల కోట్లు దారి మళ్లించినటువంటి ఘనత ఈ యొక్క జగన్ మోసపరెడ్డిది జగన్ మోసపరెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా ఖర్చు చేసినటువంటి అధికారం ఎప్పుడైనా ఎక్కడైనా పంచాయతీలకు అధికారం ఉంటుంది పంచాయతీకి వచ్చినటువంటి నిధులు ఖర్చు చేయాలి అంటే పంచాయతీ కార్యవర్గం పంచాయతీ తీర్మానం ప్రెసిడెంటు సెక్రటరీ ఆమోదం ఉండాలి అటువంటిది ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి పంచాయతీ ఖాతాల్లో పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు వస్తే రాత్రికి రాత్రే మళ్ళా పంచాయతీ సర్పంచ్కి కార్యదర్శికి పంచాయతీ తీర్మానాలు లేకుండా దారి మళ్లించినటువంటి ఘనత కూడా ఈ యొక్క జగన్ మోసపురెడ్డి ప్రభుత్వాన్ని ఆ విధంగా కరెంటు బిల్లులు కట్టకుండా తెచ్చిన ఐదు లక్షల కోట్లు ఏం చేశారు పెంచిన ఛార్జీలు వగైరాలని వచ్చినటువంటి నలభై మూడు వేల కోట్లు ఏం చేశారు అంటే ఈ ప్రభుత్వం చెప్పే పరిస్థితుల్లో లేదు ఆ విధంగా వికేంద్రీకరణ పేరుతోటేమో ప్రాంతీయ కుట్ర అదేవిధంగా పంచాయతీలు మున్సిపాలిటీల్ని బలోపేతం చేయటం నిజమైన వికేంద్రీకరణ అయితే ఇది ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి కుట్ర చేసేటువంటి వికేంద్రీకరణ తప్ప ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలి వికేంద్రీకరణ పేరుతో గతంలో పదమూడు జిల్లాలైతే ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన ఎక్కడ కూడా ఈ జగన్ మోసబ్ రెడ్డి చేయటం లేదు వికేంద్రీకరణ అంటే నేతి బెరకాయలో నెయ్యంతుందో జగన్మోహన్ రెడ్డి మాటల్లో కూడా అంతే కనపడుతూ ఉంది ఆ విధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం చంద్రబాబు గారి హయాంలో ఇరవై నాలుగు శాఖలను అనుసంధానం చేశారు అన్నాడు ఇరవై నాలుగు శాఖలను కూడా అనుసంధానం చేసి ఫైనాన్స్ కమిషన్ నిధులు నరేగా నిధులతో గ్రామాలని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయటం జరిగింది ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం పద్నాలుగు వేల కిలోమీటర్లు గ్రావెల్ రోడ్లు పదకొండు వేల చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశాం ముప్పై ఐదు లక్షల అరవై నాలుగు వేల మరుగుదొడ్లు నిర్మాణం చేశాం ఇరవై ఒక్క లక్షల ఎల్ఈడి లైట్లు నాలుగు వేల తొమ్మిది వందల యాభై పంచాయతీ భవనాలని నిర్మించడం జరిగింది అంగన్వాడీ భవనాలు అయితే ఐదు వేల ఎనిమిది వందల యాభై ఐదు అంగన్వాడీ భవనాలను నిర్మించాం శ్మశాన వాటికలైతే ఆరు వేల ఐదు వందలు శ్మశాన వాటికల్ని హిందూ అదేవిధంగా మైనారిటీ అదేవిధంగా క్రిస్టియన్ అన్ని మతాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేశాం అదేవిధంగా నిధుల వినియోగంలో పనుల్లో దేశంలో రాష్ట్రానికి దేశ స్థాయిలోనే ఒక గౌరవం గుర్తింపు దక్కి వంద అవార్డులు వచ్చినాయి ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దేశ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టని క్రింది స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వం ఆ విధంగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్లో కూడా స్పష్టంగా అవినీతి రాష్ట్రంలో రెండు వందల కోట్ రెండు దేశం మొత్తం మీద తొమ్మిది వందల డెబ్భై మూడు కోట్లు అయితే ఒక ఆంధ్రప్రదేశ్లోనే రెండు వందల అరవై ఒక్క కోట్లు ఇక్కడ జరిగిందనేటువంటిది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్లో కూడా స్పష్టం చేశారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏది తీసుకున్నా ఎల్ఈడి లైట్లు నిర్మాణం చేసి పంచాయతీల మీద భారం తగ్గించడం జరిగింది ఎందుకంటే వీధి దీపాల నిర్వహణ సైతం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవటం వలన పంచాయతీలకు ఆర్థిక భారం తగ్గింది విద్యుత్ బిల్లుల పేరుతో పంచాయతీ అకౌంట్లను ఖాళీ చేసిన దుస్థితి ఏమో ఈ ప్రభుత్వంలో ఏర్పడింది ఆ విధంగా గెలిచినటువంటి పంచాయతీ సర్పంచ్లు స్థానిక సంస్థల్లో ఎవరైతే గెలిచారో జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టుకునేటువంటి పరిస్థితి గెలిచినటువంటి వాళ్ళు ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే తెలియకుండా రాత్రి రాత్రి నిధులు మళ్లించటం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మరి మేము గెలిచామనేటువంటి ఆ అధికార పార్టీ నాయకులను నిలదీసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా నిధులు కేటాయింపులు చేయకపోగా అందుకు భిన్నంగా కేటాయించిన నిధులనే పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా స్థానిక సంస్థలని ఎక్కడ వాళ్ళ పనులు చేయకుండా స్థానిక సంస్థ ప్రజాప్రతిల్ని మోసం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అందుకనే తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఏదైతే పంచాయతీ తెలియకుండా సర్పంచ్కి కానీ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి తెలియకుండా ఏదైతే మరి దారి మళ్లించారో ఆ నిధులు జమ చేసేంత వరకు స్థానిక సమస్యల తరఫున తెలుగుదేశం పార్టీ పోరాటం చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ప్లేనరీ బెటర్ ప్లేనరీ కేవలం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని కేవలం తిట్ల కోసం సుమారు ఇరవై నుంచి పాతి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు అది కూడా ఆర్టీసీ బస్సులేమో మహానాడు గడిగితే ఇవ్వాల పేమెంట్ చేసి తీసుకెళ్తాం బస్సులు అంటే ఇవాళ ఈరోజు పేమెంట్ చేయలేదు ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులతో పాటు స్కూల్ బస్సులు ఎక్కడైతే ప్రైవేట్ బస్సులు ఏమైతే ఉన్నాయో మొత్తాన్ని దౌర్జన్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈరోజు రాష్ట్రంలో విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిది చూస్తూ ఉన్నాం ఈరోజు కేవలం నలుగురు ఐదుగురు మాట్లాడిచ్చారు కేవలం తిట్ల దండకం తప్ప ఈ ప్లేనరీలో వాళ్ళు మూడేళ్లలో ఏం చేశారు ఏం చేయబోతూ ఉన్నారు రాబోయే రెండేళ్ళల్లో ఈ రాష్ట్ర ప్రజలేమో నీ పరిపాలన వద్దు బాబు ఎప్పుడెప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయా నేను తిరిగి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాను రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే కేవలం ఈ ప్లేనరీని ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని తిడతానికి అతి మరి పేరున్నటువంటి ఈనాడు సంస్థల రామోజీరావు గారిని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని అదేవిధంగా టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు గారిని తిడతానికి ఈ ప్లానరీని ఉపయోగించినట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది మేము ఒకటే ముఖ్యమంత్రిని ఆ వేదిక మీద మాట్లాడే నాయకుల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీ అవినీతిని ఎండగడుతున్నందుకు ఈనాడుని టీవీ ఫైవ్ని ఆంధ్రజ్యోతిని మీరు తిడుతున్నారా మీ అవినీతిని మీ అరాచక పాలనని మీ అక్రమ కేసుల్ని మీ దుర్మార్గ పాలనని ప్రశ్నించినందుకు ఈరోజు దుష్ట చతుష్టయమని ఒక ఎజెండా పెట్టుకొని ఈరోజు దాడి చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీ నీలి మీడియానేమో మిమ్మల్ని సమర్థిస్తూ ఉంది మీ అవినీతిని మీ అరాచకాలని మీ దుర్మార్గాల్ని సమర్థిస్తూ ఉంది మూడు వందల కోట్లు ఇప్పుడు దోచిపెట్టారు ప్రచార రూపేణ యాడ్ల రూపేణా ఆ యాడ్లన్న వాస్తవం ఉందంటే వాస్తవం లేదు యాడ్ల రూపేణా రోజుకి మూడు వందల మూడేళ్లలో మూడు వందల కోట్లు మీ సాక్షి పత్రిక దోచిపెట్టారు ప్రజాధనాన్ని అది చాలదన్నట్టు వాలంటీర్లకు కూడా సాక్షి పత్రిక వేయాలంట ఇంకొక దోపిడికి తెరదీశారు ఎందుకంటే మీ ఈ ప్రభుత్వ పథకాలు వాలంటీర్లకు కూడా తెలియాలంట మీరు ఏం గొప్పలు చేశారని వాలంటీర్లు తెలుసుకోవాలి మీ సాక్షి పత్రికను దినదినాభివృద్ధి చెందేటువంటి దానికి మీ సాక్షి తప్పుడు రాతలు మీ సాక్షి ఛానల్లో చూపించేటువంటి తప్పుడు విష వలయం విష ప్రచారం సమర్థించుకోవటానికేమో మీ నీళ్ళ మీడియా రాసేయేమో మంచి రాతలు వాస్తవాలు రాసేటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ నాయుడినేమో ఈరోజు దుష్ట చతుష్టయమైన ఒక ఎజెండా పెట్టి ఈ యొక్క ప్లేనరీ కేవలం తిట్ల దండకం కోసమే ఈరోజు నిజాయితీగా ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి వారిని తిట్టేటువంటి దానికి ఒక వేదికగా మీ ప్లేనరీని ఉపయోగించుకుంటా ఉన్నారు చాలా దుర్మార్గం కనుక వాళ్ళు రాసేది ప్రజల తరఫున వాస్తవాలు రాస్తూ ఉన్నారు నిజాయితీగా మీ అరాచకం మీ అవినీతి మీద పోరాటం చేస్తున్నటువంటి ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ మీకేమో ఎల్లో మీడియా అంటే మిమ్మల్ని సమర్థించకపోతే ఎల్లో మీడియాను ఒక ముద్ర వేసి దుష్ప్రచారం మిమ్మల్ని సమర్థిస్తేనేమో అది మంచి పత్రిక కాబట్టి ఈరోజు మీ ప్లేనరీలో మాట్లాడేటువంటి మాజీ మంత్రులు కావచ్చు తీసేసిన వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు దీన్ని మేము ప్రజల తరఫున పోరాడేటువంటి వాళ్ళని మీరు ఎన్ని రకాల తిట్టల దండకాలతో పెట్టినా ప్రజల తరఫున వాళ్ళు పోరాడుతున్నారు తప్పకుండా మీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలని మీ ఫ్యాన్ కోటేసిన వాళ్ళు సైతం ఈరోజు రాష్ట్రం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి పంచాయతీ ఫైనల్గా ఏంటంటే మేము దారి మళ్లించిన పన్నెండు వేల కోట్లు మున్సిపాలిటీ కావచ్చు పంచాయతీలు కావచ్చు గాంధీజీ గన్న కళలు నిజం చేయాలని తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల తరఫున ఆరు వేల ఎనిమిది వందల కోట్లు మున్సిపల్ మొత్తం కలుపుకుంటే పన్నెండు వేల కోట్లు దారి మళ్లించారు అవి మళ్ళా తిరిగి జమ చేసేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది